ముగిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదం. రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయంగా ప్రసిద్ధి పొందిన దేవాలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. అయితే వీళ్ళు సంరక్షకులుగా ఉన్నప్పుడు అపార సంపద బయటపడిందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. ట్రావెన్కోర్ రాజా కుటుంబానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ మల్హోత్రా ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఈ ఆలయ యొక్క బాధ్యతలు ట్రావెన్కోర్ రాజవంశానికి కట్టబెడుతున్నట్టు నిర్ణయం ప్రకటించింది. అంతేకాకుండా త్రివేంద్రం జిల్లా న్యాయస్థానం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ కూడా నిర్ణయిస్తున్నట్టు తెలిపింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి మరియు రాజకుటుంబానికి మధ్య మార్గంగా ఉంటుందని స్పష్టం చేసింది. దీనిలో ఈ తీర్పు అనంతరం ఆలయ ధర్మకర్తలు ట్రావెన్కోర్ వంశ యువరాణి అశ్వతి తిరునాల్ గారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ ఆలయ కొత్త కమిటీ ఏర్పాటు చేసే వరకు ప్రస్తుతం ఉన్న కమిటీ కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఈ ఆలయంపై రాజవంశీకులకు అన్ని హక్కులు ఉంటాయని సమర్థించింది. అయితే ఈ ఆలయ వివాదం 2011 జనవరి 31న కేరళకు చెందిన హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఈ పద్మనాభ ఆలయం గురించి రాజకుటుంబానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. వాళ్ళు ఇచ్చిన తీర్పుకు సవాల్ చేస్తూ రాజకుటుంబ వంశకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుండి కొనసాగుతున్న కేసుకు సుప్రీంకోర్టు తాజాగా రాజకుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే 1991లో ట్రావెన్కోర్ వంశానికి చెందిన చివరిరాజు చనిపోగా వాళ్లకు ఆ ఆలయం మీద ఉన్న హక్కులు ముగిసిపోయాయని చెప్పిన కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాస్తవానికి ఈ కేసుపై విచారణను గతేడాది ఏప్రిల్లోనే పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ చివరి తీర్పును సోమవారం రోజు వెల్లడించింది. ఆలయ సంపదను మరియు బాధ్యతలను ట్రావెన్కోర్ రాజవంశం నుండి స్వాధీనం చేసుకోవాలని చెప్పిన హైకోర్టు చెప్పిన తీర్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన రాజవంశం తమకే హక్కులు ఉంటాయని వాదించింది. ఇక ఈ వాదనలకు సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే రాజవంశానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే 2011లో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో అపార సంపద బయటపడింది. ఆ అంతులేని సంపదకు అన్ని వార్తల్లో ఈ ఆలయం యొక్క పేరు మారుమ్రోగింది. అప్పటికి మన దేశంలో తిరుమల ఆలయం సంపదలో మొట్టమొదటి స్థానంలో ఉండేది. ఇక ఈ ఆలయ నేలమాళిగలో బయటపడ్డ సంపదకు తిరుమల ఆలయ సంపదను వెనక్కి నెట్టింది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మొత్తం 6 నేలమాళిగలు ఉన్నాయి. దాంట్లో 5 నేలమాళిగలు తెరవగా దాంట్లో ఉన్న సంపద సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.